దురదృష్టం టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ ఈ రకంగా తీర్పు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలా. ఎందుకంటే మరి రెండు రోజులు ఆల్మోస్ట్ మూడు రోజులు సమయం తీసుకున్నారు, చాలా డీటెయిల్డ్గా ఆర్డర్ ఇవ్వడం కోసం ఇంత సమయం తీసుకున్నారని చెప్పి నేను భావించడం జరిగింది. దురదృష్టం ఇటువంటి తీర్పు రావటం. ఎందుకంటే ఇదే ఇటువంటి కేసులో మరి యడ్యూరప్ప గారికి గవర్నర్ అనుమతి లేకుండా 17A ఫాలో అవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత కూడా మరి హైకోర్టులో ఈ రకమైన తీర్పు రావటం ఆశ్చర్యకరం. బట్ అందుకనే మనకి న్యాయ వ్యవస్థలో ఇండిపెండెన్సీ జడ్జెస్కి ఉన్నప్పటికీ కూడా అప్పీల్ ప్రొవిజన్ అనేది దానికనే మనకు పెట్టారు. సుప్రీంకోర్టు వరకు మనం ఇలా ఒక కోర్టులో న్యాయం దక్కకపోతే ఆ పై కోర్టుకి వెళ్ళటం అనేది మన వ్యవస్థలో మనం పెట్టుకున్నాం. ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళటం. అక్కడ తప్పకుండా న్యాయం దక్కుతుందనే అభిప్రాయం నాకు ఎందుకుందంటే నాకు కూడా అప్పుడు లోవర్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ న్యాయం జరగలేదు. నన్ను అక్రమంగా నిర్బంధించి ఇదే జగన్మోహన్ రెడ్డి క్రూరంగా హింసించినప్పుడు నాకు లోవర్ కోర్టు హైకోర్టులో కూడా న్యాయం దక్కలేదు. నాకు ఫైనల్గా సుప్రీంకోర్టులోనే ఊరట దక్కింది. ఆల్రెడీ సిమిలర్ కేసు సుప్రీంకోర్టులో మరి గతంలో ఊరట దక్కింది కాబట్టి అక్కడ డిఫరెంట్గా ఉండే అవకాశం లేదు. ఏదైనా ఇవాళ జరిగిన సంఘటన చూస్తే తీర్పు వచ్చిన తర్వాత మనం అనుకోవాలి. బట్ ఆఫ్ కోర్స్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మన ఆలోచనలు మన ఆశలు ఉంటాయి. మనకి సోమవారం నాటికల్లా మరి ఈరోజు లేదా రేపు ఫైలింగ్ ఉంటుంది కాబట్టి ఫైల్ చేసి మరి ఆ తీర్పు ప్రతైనా మరి సాయంత్రం లోపు వస్తే